ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి బీజేపీకి అవకాశం కల్పించాలని ఆ పార్టీ జనరల్ కార్యదర్శి దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. శుక్రవారం రాజనగరం నియోజకవర్గం మదురపూడి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన గోడ లేఖన కార్యక్రమానికి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రధాన కూడళ్లలో మరొకసారి మోడీ సర్కార్ అనే వ్యాఖ్యను ఆ పార్టీ గుర్తుకమలంతో కలిపి గోడపై పెయింటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్, నీరుకొండ వీరన్న చౌదరి, ఏపీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి పెద్దలు పురందేశ్వరి గారు, ఇతర పార్టీ మిత్రులు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అభివృద్ధి ప్రాతిపదికగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ దేశంలో నడపబడుతూ ఉంది. ఒకవైపు పేదరిక నిర్మూలన పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతూ పేదల కోసం ప్రతి పేదకి ఒక ఇల్లు ఉండాలని, దాదాపు 4 కోట్ల ఇళ్ళని ఈ దేశంలో నిర్మిస్తూ, మన రాష్ట్రంలో కూడా 25 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విధానం కానీ, లేదా 50 కోట్ల మంది పేదలకి వైద్య సౌకర్యం అందడం కోసం 5 లక్షల రూపాయల దాకా ఇవ్వడం కోసం మన రాష్ట్రంలో కూడా ఆరోగ్య భారత్ అయితే, దీన్ని ఆయుష్మాన్ భారత్ అయితే ఆరోగ్యశ్రీ పేరు పెట్టుకోవడం కానీ, లేదా ప్రతి పేద ఇంటికి కూడా కుళాయి ద్వారా మంచినీరు అందించాలని జలజీవన్ మిషన్ ద్వారా కానీ, అదేవిధంగా బీమా పథకాలు కానీ, అదేవిధంగా మహిళా సాధికారత పెంచడం కోసం కానీ, లేదా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ముద్రా కానీ, స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, స్కిల్ ఇండియా కానీ, ఇలాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాలతో పేదరిక నిర్మూలన ఒక శ్రీకారం చుట్టూనే, రెండవ వైపు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ఈ దేశంలో పెద్ద ఎత్తున హైవేల నిర్మాణం కానీ, పోర్టుల నిర్మాణం కానీ, వాటర్వేల నిర్మాణంలో కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ చేస్తూ ఇవాళ అభివృద్ధి ప్రధాన దేశాన్ని ఉరకలెత్తిస్తూ, రెండో వైపు ఎటు ఏ రాష్ట్రం పైన కూడా ఎటువంటి వివక్ష చూపకుండా, మన రాష్ట్రంలో కూడా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కేవలం 0.84% మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా 1 లక్ష కోట్ల నిధులు మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, అనేక రకాలైన సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున 60% నుంచి 90% నిధులు కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. అంటే దీన్ని బట్టి ఎవరి పట్ల వివక్ష ఓటేశారా ఓటు వేయలేదా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఎవరి పట్ల వివక్ష చూపకుండా, అందరి అభివృద్ధి కోసం, అందరి అభ్యున్నతి కోసం, అందరి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే సమయంలో అద్భుతమైన విదేశాంగ నీతితో ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే పరిస్థితి ఉంది. ఎప్పుడూ దిగుమతులు చేసుకునే దేశం ఇవాళ ఎగుమతులు పెంచుకొని ప్రపంచ దేశాలు భారత్ని మన ప్రోడక్ట్ల దిగుమతి కోసం అభ్యర్థించే పరిస్థితి ఇవాళ ప్రపంచంలో చూస్తున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే దాదాపు 76% ఆదరణతో ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. చిన్న విషయం కాదు, ఇది భారతీయులందరికీ గర్వించదగ్గ విషయం. అయితే ఆ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు అవుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మనం అందరం చూస్తున్నాం. ఎన్నికలకు ముందు మండలాధ్యక్షులకి, అదేవిధంగా పాత్రికే మిత్రులకి అందరికీ కూడా సత్యకుమార్ గారికి అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద చర్చించడానికి భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ ఇవాళ ఇక్కడ సమావేశం అవుతున్నటువంటి తరుణంలో సామాజిక న్యాయ సప్తా అంటూ ఏప్రిల్ 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏప్రిల్ 6వ తారీఖున మా పార్టీ స్థాపన దినమైతే ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ జయంతి కనుక ఆ 10 రోజులు కూడా సామాజిక న్యాయ సప్తా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించుకోవటం జరిగింది. ఇవాళ ఈ గ్రామానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ సత్యకుమార్ గారు, నేను, మేమిద్దరం కూడా వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం ఇది మేము చాలా అదృష్టంగా, గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో వాల్ రైటింగ్ కి సంబంధించినటువంటి అంశం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది గొప్ప వ్యక్తులు వాల్ రైటింగ్ మొదలుకుని వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావటం, అత్యుత్తమ స్థానాలకి వారందరూ కూడా చేరుకోవడం ఇది అందరికీ ప్రజలకి తెలిసినటువంటి విషయమే కనుక, తిరిగి అటువంటి అంశాన్ని స్పృశిస్తూ
దాంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తూ ఇవాళ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది నిజంగా చాలా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. సామాజిక న్యాయంపై సామాజిక న్యాయానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అంకితమైనటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎస్సీలకు వచ్చేటప్పటికి బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం దగ్గర నుండి వారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలని పంచతీర్థలుగా గుర్తించి అంటే వారు జన్మించినటువంటి స్థానం, విద్యను అభ్యసించినటువంటి స్థానం, వారు లాయర్గా వారి వృత్తి నిర్వహించినటువంటి స్థానం, లండన్లో వారు బెక్లారేట్ చేసినటువంటి స్థానం, వీటన్నిటిని గుర్తించి పంచతీర్థలుగా వాటిని అభివృద్ధి చేసి ఎస్సీ షెడ్యూల్ కులాల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు భారతీయ జనతా పార్టీ చాటుకున్నదని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత లేనటువంటి సందర్భంలో మరి ఓబీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం జరగనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో అధికారాన్ని చేపట్టినటువంటి సందర్భంలో ఓబీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ మరి ఆ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేసే దిశగా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి ఏదైతే ఈ వన్ ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి